హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావని సుధాకర్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా అండి? ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకు మంచి మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ చేసి చూపిస్తానండి. ఈరోజు మీకు మంచి హెల్తీ రెసిపీ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఆ కర్రీ ఏంటంటే, ఆ కర్రీ పేరు చెప్పగానే అందరూ అబ్బా ఆ కర్రీనా అంటారు. ఎందుకంటే చేదుగా ఉంటుంది. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, అదేనండి కాకరకాయ కర్రీ. కానీ దాంట్లో చేదు లేకుండా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చేసి చూపిస్తాను. కాకరకాయ మసాలా కర్రీ. కాకరకాయ ఉండడానికి చేదుగానే ఉంటుంది, కానీ చాలా మంచిదండి హెల్త్కి. అది చేసే మేలు అంతా ఇంత కాదు. దాంట్లో విటమిన్ ఏ, బిసి, అలాగే జింక్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్స్, మాంగనీస్, చూసారా ఎన్ని నిండిపోయి ఉన్నాయో కాకరకాయలో. ఇన్ని విటమిన్లతో కూడిన కాకరకాయను మనం తీసుకుంటే చాలా మంచిదండి. ఆ చేదు మూలంగా చాలామంది అవాయిడ్ చేసేస్తారు, దీన్ని తినరు. బట్ దాని చేదు లేకుండా ఎలా చేసుకోవాలో దాంట్లో ఉన్న రకరకాల రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. సో మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్ కండి, దీన్ని డైలీ తీసుకోమని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. ఇది తీసుకోవడం మూలంగా షుగర్ బాగా కంట్రోల్లోకి వస్తుంది అంటారు. దాన్ని రకరకాలుగా వండుకుంటూ ఉంటారు, చేదు లేకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని లివర్ టానిక్ అని కూడా అంటారండి. సో మీకే అర్థమవుతుంది కదా ఇది ఎంత మంచిదో హెల్త్కి. ఈ నుంచి ఈ కాకరకాయని అవాయిడ్ చేయకుండా చక్కగా మీరు కూడా చేసేసుకుని తినేయండి, హెల్తీగా ఉండండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ కాకరకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని రజిత గారు కామెంట్ పెట్టారు, అందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక పావు కిలో కాకరకాయలు తీసుకోవాలి. వాటిని కట్ చేసుకుందాం ఇప్పుడు రౌండ్గా. చూసారా వాటిని క్లీన్ చేసి రౌండ్గా కట్ చేశాక ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇష్టం లేని వాళ్ళు అలాగ గింజలు తీసేయచ్చు, నేనైతే ఉంచేసాను. ఇప్పుడు దాంట్లో సాల్ట్, పసుపు వేసి బాగా కలుపుకోండి చేత్తో. సాల్ట్ పసుపు వేసి బాగా మిక్స్ అయ్యేటట్టు, కాకరకాయ ముక్కలకి అవి పట్టేటట్టు బాగా కలిపి పక్కన పెట్టించండి మూత పెట్టేసుకుని. ఇలా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకుని, కళాయి వేడెక్కాక మనం మసాలాకి డ్రై రోస్ట్ చేసుకుందాం మసాలా దినుసులన్నీ. కళాయి వేడెక్కింది, ఇప్పుడు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ అన్నమాట. వేరుశనగ గుళ్ళు, పల్లీలు, అలాగే పచ్చిశనగపప్పు. పల్లీలు, పచ్చిశనగపప్పు వేసాను, అవి కొంచెం దొరగా వేగాలి. తర్వాత మినప్పప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి కూడా వేసాను. చూసారా వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసి కొంచెం గరిటెతో తిప్పుకోండి. సిమ్లో పెట్టుకోండి, మాడకుండా సిమ్లో పెట్టుకుని తిప్పుకోండి. చక్కగా ఇది దోరగా వేగాలి. కాకరకాయ మసాలా కర్రీ కదండి, అందుకని మసాలా కోసం ముందు ప్రిపరేషన్ చేస్తున్నాను. మసాలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా ఏగినాయి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి వేసాను, అలాగే ఎల్లుల్లిపాయలు, పొట్టు తీసేసిన ఎల్లుల్లిపాయలు వేసాను. ఇవి కూడా వాటిలో ఫ్రై అయ్యేటట్టు కలుపుకోండి ఒకసారి గరిటెతో. అవి కొంచెం వేగినాయి. ఇప్పుడు వేగినాక పచ్చి కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది పచ్చి కొబ్బరి పౌడర్ చేసుకుని అదొక 2 స్పూన్లు వేసాను. అది కూడా ఒకసారి గరిటెతో కలుపుకోండి. అసలు హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టుకుని ఇవన్నీ రోస్ట్ చేసుకోండి. చక్కగా వేగేటట్టు, గోల్డ్ కలర్లోకి వచ్చేటట్టు రోస్ట్ చేసుకోండి ఇవన్నీ. కొబ్బరి తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక నువ్వులు కొంచెం, అలాగే గసగసాలు, నువ్వులు గసగసాలు కూడా వేస్తున్నాను. ఇవి మాత్రం ముందే వేయొద్దు, నువ్వులు గసగసాలు లాస్ట్లో వేయండి. ముందే వేస్తే మాడిపోయే ఛాన్స్ ఉండదు, తొందరగా వేగిపోతాయి. కొంచెం లాస్ట్లో వేయండి. అన్నీ విడివిడిగా వేపినా కూడా పర్లేదు. ఇలా నేను అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేస్తున్నాను. లాస్ట్లో ఇలా కరివేపాకు కూడా వేసి కొంచెం ఇవి కూడా వేగేటట్టు కలుపుకోండి ఒకసారి. వేరుశనగ గుళ్ళు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, అలాగే కరివేపాకు, నువ్వులు, గసగసాలు అన్నీ రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి. అది చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఈలోపు నెక్స్ట్ ప్రొసీజర్, ఇలా మందపాటి గిన్నె ఒకటి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. అన్నీ ఇందాక వేగినాయి, అన్నీ కొంచెం చల్లారినాక మనం మిక్సీ వేసుకుందాం.
ఈలోపు కాకరకాయ ఫ్రై చేద్దాం. ఇలా ఆయిల్ వేడెక్కినాక ఇందాక పక్కన పెట్టుకున్న కాకరకాయ ఉంది కదా, అది ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో వేపేసుకోండి. ఇవి స్టవ్ హైలో పెట్టి కాకరకాయలు చక్కగా వేగేటట్టు వేపేసుకోండి. ఇందాకడ మనం సాల్ట్ పసుపు వేసి నానబెట్టి ఉంచుకున్నాం కదా, అవి ఇష్టం లేని వాళ్ళు చేదు ఎక్కువ ఉండకూడదు, చేదు అస్సలు వద్దు మాకు అనుకున్న వాళ్ళు అవి పిండేసి ఇలా ఫ్రై చేసుకోవచ్చు. పర్లేదు, మేము చేదైనా పర్లేదు తింటాం అనుకున్న వాళ్ళు పిండకుండా డైరెక్ట్గా కాకరకాయలను ఆయిల్లో వేసేసి ఇలా ఫ్రై చేసుకోండి. చూసారా ఎగిపోయి ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా రోస్ట్ అయినవి మరీ అలా అని వడియాల్లాగా వేపేయకండి, జస్ట్ అలా గోల్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఇలా తాలింపు దినుసులు వేయండి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇది కొంచెం దోరగా వేగాలి. తాలింపు దినుసులు వేగినాక దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవి కూడా వేసేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇవి కూడా ఫ్రై చేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా చక్కగా వేగాలి. ఈ కాకరకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి, చపాతీ, రోటీ, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక మనం పక్కన పెట్టాం కదా రోస్ట్ చేసుకుని, అవి చల్లారిపోయినాయి, నేను మిక్సీ వేసేసుకుంటున్నాను. ఈలోపు ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయినాయి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకుని గరిటెతో కలిపేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక సాల్ట్ వేసుకుని కలుపుకోండి. మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో టమాటా వేద్దాము. చిన్నగా కట్ చేసుకున్న టమాటా తీసుకున్నాను, ఎక్కువ కల్లా ఒక పెద్ద టమాటా తీసుకున్నా. చిన్న సైజ్ అయితే రెండు తీసుకోండి. అవి కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి ఉల్లిపాయలు వేసేయండి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఈ టమాటా ఇందులో వేసి ఒకసారి గరిటెతో కలిపేసుకుందాం. చూసారా చక్కగా వేగిపోతున్నాయి టమాటా, ఉల్లిపాయ చక్కగా రోస్ట్ అవుతున్నాయి. మగ్గిపోయినాయి, సిమ్లో పెట్టి నేను మూత పెట్టేసుకున్నాను. మగ్గిపోయినాయి ఉల్లిపాయ, టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కారం వేసుకుని ఒకసారి గరిటెతో తిప్పేసుకుందాం. పసుపు వేసాను, ఇప్పుడు కారం కూడా వేసేసి ఒకసారి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకుందాం. పసుపు, కారం ఒకసారి తిప్పేసుకోండి. మళ్ళా కలిపేసి 1 మినిట్ పక్కన మూత పెట్టేసి ఉంచేయండి. సిమ్లోనే కర్రీ ప్రిపేర్ చేసుకోండి. సిమ్లో అయితే చక్కగా మనకి మగ్గిపోతాయి అన్నమాట. ఇందాక మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ అన్నీ కదా, ఆ పీసెస్ అన్నీ ఇందులో వేసేయండి. ఇందాక మనం ఆయిల్లో వేపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కాకరకాయ పీసులన్నీ ఇందులో ఉల్లిపాయ, టమాటా మగ్గిపోయాక అందులో వేసేసి మళ్ళీ ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. స్టవ్ ఏమో సిమ్లోనే పెట్టుకోండి, హైలో పెట్టద్దు, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. మొత్తం సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గ పెట్టేసుకోండి. చూసారా ఇప్పుడు మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను. కొంచెం ఎక్కువ అక్కర్లా చిన్న చింతపండు తీసుకుని, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ముందే నానపెట్టేసుకోండి. దాంట్లో నుంచి తీసిన నిమ్మకాయ సైజ్ తీసుకున్నాం కదా, ఆ చింతపండులో నుంచి తీసిన వాటర్ని ఇందులో పోసేయండి. పోసేసి ఒకసారి గరిటెతో కలిపేసుకోండి. ఈ చింతపండు జ్యూస్ మొత్తం కాకరకాయ ముక్కలకు పట్టుద్ది, చాలా బాగుంటుంది టేస్ట్. అప్పుడు జస్ట్ ఇదంతా కొంచెం మగ్గే వరకు మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మనం మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదంతా ఆ పేస్ట్ ఇందులో వేసేయండి. వేరుశనగుళ్ళు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి అన్నీ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అంతా ఇందులో వేసేసి ఒకసారి కలిపేసుకోండి. నువ్వులు, గసగసాలు కూడా వేసాం కదా, ఆ నువ్వులు గసగసాల మూలంగా కర్రీ మంచి కమ్మదనం వస్తుంది. మసాలా కర్రీ అయినా కూడా మంచి కమ్మగా ఉంటుంది నువ్వులు గసగసాలు వేయటం మూలంగా. చక్కగా ఇలా గరిటెతో కలిపేసుకుని కొంచెం దీనికి సరిపడ సాల్ట్ వేసుకోండి. ఇందాక ఉల్లిపాయలు వేసాను, మళ్ళీ ఇప్పుడు ఈ మసాలా, ఈ గ్రేవీకి సరిపడ కొంచెం సాల్ట్ వేసాను. ఒకసారి గరిటె కలిపేసేసి గరిటెతో మూత పెట్టేసుకుందాం. చక్కగా మగ్గిపోతుంది,
ఆ మసాలా వాటర్ కూడా వేసేసాను. మరీ ఎక్కువ వేయద్దు, వాటర్ లిక్విడ్ లాగా అయిపోతుంది. చక్కగా కొంచెం చాలు, ఆ మసాలా వాటర్ కొంచెం వేసాను సరిపడగా. ఇప్పుడు మూత పెట్టుకున్నాక అది దగ్గర పడిపోతుందండి, జస్ట్ ఒక 4-5 మినిట్స్లో దగ్గర పడిపోతుంది. చూసారా రెడీ అయిపోయింది మన కాకరకాయ మసాలా కర్రీ. అదిగోండి చాలా గుమ గుమలాడిపోయే మన కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంది. పైన కొత్తిమీర జల్లు వేసుకుని సర్వ్ చేసేసుకోండి. సూపర్ ఉంది. రౌండ్గా కోసం కదా ఎలా కనిపిస్తున్నాయో చూసారా కాకరకాయలు. ఈ కాకరకాయ మసాలా కర్రీకి ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి, అప్పుడే కర్రీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది మీకు, చాలా బాగుంటుంది తింటానికి కూడా. ఫ్రెండ్స్ కాకరకాయ కూర రెడీ అయిపోయింది కదా, ఎలా ఉంది తినేసి టేస్ట్ చేసి చెప్తాను మీకు. వావ్ చాలా బాగుందండి, అస్సలు చేదే లేదు. మీరు కూడా వండేసుకుని తినేసేసి నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకోసం మరిన్ని హెల్తీ రెసిపీస్ షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సూపర్ అదుర్స్, ఆసమ్ అన్నీ. బాయ్.